లాస్ట్ టైం మీకు జీవోలోని మళ్ళా క్లియర్గా చెప్తున్నాడు, జీవోలోని చిరంజీవి గారు అవ్వచ్చు, రాజమౌళి గారు అవ్వచ్చు, ఈ నట్టి కుమార్ అవ్వచ్చు, అందరం కలిపి మాట్లాడితేనే జీవో వచ్చిందండి. వాళ్ళు ఎవరో మాట్లాడితే రాలేదు, నట్టి కుమార్ మాట్లాడితే రాలేదు, అందరం కలిపి మాట్లాడితేనే జీవో వచ్చింది. నేను అదే అంటున్నాను, మా ఛాంబర్లో మళ్ళీ మీటింగ్ పెట్టారు, చిరంజీవి గారు మళ్ళీ కుమార్ని ఛాంబర్కి వెళ్ళమని అన్నారు, ఛాంబర్ని కుమార్ మాట్లాడే ముందు లీడ్ తీసుకోండి అని చెప్పారు చిరంజీవి గారు. ఇవన్నీ జరిగిన తర్వాత నేనే అంటున్నా, మళ్ళీ చిరంజీవి గారు పెద్ద ఎవరో ఒకరు వచ్చి ఏదో కూర్చు, అంటే ఆ రోజు ఇచ్చిన మాట ఏమైందని అడుగుతున్నా. 30% షూటింగ్ అన్నాం కదా, అన్న మాట ఏమైంది? అక్కడ షూటింగ్స్కే ఫ్రీగా ఇస్తా అంటున్నారు, అన్నీ ఇస్తూ ఉంటున్నారు. నేనేమంటున్నా, మళ్ళీ మీకు ఫ్రీగా ఇస్తారంటే ఇప్పుడు ఏదో కొత్త లొకేషన్స్ కావు, మనం స్వతంత్రం రాకముందు నుంచి షూటింగ్లు అవుతున్న నెంబర్ వన్ లొకేషన్స్ మన ఆంధ్రప్రదేశే కాదు. మనం అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే మన ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటాం కదా అంటున్నాను నేను. ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి నా వాదన అదే, మనం ఇక్కడ షూటింగ్ చేయడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేస్తే, స్టూడియోలు అక్కడ డెవలప్ చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటే అక్కడ ఇన్కమ్ పెరుగుతుంటుంది, ఇక్కడ షూటింగ్స్ అక్కడ రెండు చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేకపోతే ఇండస్ట్రీ అవ్వచ్చు, అలా అందరూ కలిపి ఆపుకున్నారు 2014 2019 దాకా. ఏదండి ఏమంటే, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ సినిమా ఇండస్ట్రీకి రాజకీయ పార్టీకి అంతగా రిలేషన్షిప్ లేదు. ఇప్పుడున్న పార్టీ మా వైసీపీ పార్టీకి అయితే లేదు, ఎందుకంటే వైసీపీ పార్టీకి రిలేషన్షిప్ ఉంటే వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు కూర్చొని మాట్లాడేవారు ఇక్కడ. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు కూడా ఆయన ఏంటంటే ఒక వాదంతో వెళ్తున్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే పోసాని కృష్ణమురళి గారు అవ్వచ్చు, అక్కడ నట్టి కుమార్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం పోసానికి డైరెక్ట్గా ఇక్కడ చిరంజీవి గారి దగ్గరకు, ఇక్కడికో బాలకృష్ణ గారి దగ్గరికి. బాలకృష్ణ గారు బయట ఈజ్ అ పొలిటికల్ లీడర్, ఈజ్ అ మై హీరో. పవన్ కళ్యాణ్ గారు బయట పొలిటికల్ లీడర్, ఈజ్ మై హీరో. చిరంజీవి గారు మా హీరో. అలాగే అందరు ప్రొడ్యూసర్లు అందరికీ వెళ్ళి కూర్చొని మనకేం కావాలనేది ఇక్కడ మాట్లాడుకొని, ఆలీ గారు ఎంత చనువు తీసుకొని గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో సార్ ఇది కావాలి ఇది కావాలని మీటింగ్ పెట్టాలి. పొలిటికల్ లీడర్గా అక్కడే, ఇక్కడ పొలిటికల్ లీడర్ కాదు. నందిని ఏ స్టేట్ తీసుకుంటుందని డిసైడ్ చేశారా? నంది అందరు తీసుకున్నారుగా. ఇప్పుడు ఆర్కే గౌడ్ గారు కూడా నంది అంటున్నారు, నంది అవార్డు అన్నారు. అసలు అది కాదండి, గవర్నమెంట్ నంది అవార్డు అంటే ఒకప్పుడు ఉండేది, నంది అవార్డు అంటే ఒకప్పుడు వాళ్ళందరూ కాకముందే బయటకు వస్తే కదా నందులు. అది డిసైడ్ చేయాలి కదా సార్. ఏం డిసైడ్ చేశారు సార్? ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మీ ఇండస్ట్రీలోనే కొంతమంది గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ అసలు వాల్యూనే లేదు అని ఇప్పుడు నేనే చెప్పింది కదా. మరి ఇప్పుడు నేనే మీకు చెప్పాను కదా, వాల్యూలు ఎందుకు పోయి అంటే ఇప్పుడు అదే చెప్పా. ఇప్పుడు ఆర్కే గౌడ్ గారు నంది అవార్డు ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్కే గౌడ్ గారు నంది అవార్డు ఇస్తున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక నంది అవార్డు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక నంది అవార్డు ఇస్తే ఏ అవార్డుకి వాల్యూ ఉంటుంది? దాసరి పురస్కారాలు అవార్డు అంటున్నారు రామ్ సచిన్ అన్న, ఇంకొకరు వచ్చి మోహన్ గౌడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు వచ్చి సో మెనీ అవార్డ్స్ అని సన్మానం రోజుకి. నా దగ్గర డబ్బులుంటే నాకు 4-10 అవార్డులు 10 సన్మానాలు అవుతాయి. అంటే నేను ఎందుకు చెప్తానంటే మనం ఒక